హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ మీరు కనుక మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవచ్చండి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మేము ఎస్ఎస్సీ జీడీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మాక్ టెస్ట్ సిరీస్ యొక్క దరఖాస్తుకి కేవలం వంద రూపాయలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మాక్ టెస్ట్ సిరీస్ యొక్క ధర సరికి కేవలం వంద రూపాయలు అండి దీంట్లో మీకు మొత్తం పది మార్క్ టెస్ట్లు వస్తాయి ఈ మాక్ టెస్ట్ సిరీస్ నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పేపర్లో కూడా బిడ్స్ అనేవి రావడం జరిగిందండి ఈరోజు నేను చెప్పే ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి అన్ని షిఫ్ట్లో కూడాను మన పేపర్స్ నుంచి బిడ్స్ వచ్చాయి ఎక్కడెక్కడ ఏ బిడ్స్ కూడా మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైతే మార్క్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకోలేదో దయచేసి మాక్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి మన యాప్ అదేవిధంగా మాక్ టెస్ట్ సిరీస్ యొక్క అన్ని లింక్ కూడాను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీరు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ మీ జాబ్ లాస్ట్ అయితే ఖచ్చితంగా మాక్ టెస్ట్ సిరీస్ అనేవి రాయండి మీకు అవి చాలా బాగా యూజ్ చేయడం జరుగుతుంది ఇక ఇరవై మూడో తారీఖు ఎవరైతే మాక్ ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడాను దయచేసి మీరు క్వశ్చన్ అనే ఆన్సర్స్ని నాకు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ద్వారా కొంచెం క్వశ్చన్స్ అనేవి ఫార్వర్డ్ చేయండి ఈరోజు అదేవిధంగా రేపు కూడా నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మీకు ఈ వీడియోని చాలా లేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది నాకు తెలిసిన బిట్స్ మాత్రమే మీకు మొత్తం అన్ని షిఫ్ట్లో కూడా మీకు చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై మూడో తారీఖు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరూ కూడాను దయచేసి క్వశ్చన్స్ని నాకు వాట్సాప్ అదేవిధంగా టెలిగ్రామ్ లేదంటే యూట్యూబ్లో ఏ వీడియో కిందైనా కామెంట్ బాక్స్ సరైనా దయచేసి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ని ఫార్వర్డ్ చేయండి మేము ఆ వీడియో ద్వారా మీకు మిగతా జనాలందరూ కూడాను మీ క్వశ్చన్స్ని మేము షేర్ చేయడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ బిడ్ వచ్చేసరికి ఈ బిట్ వచ్చేసరికి ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన బిట్ అండి ఈ బిట్టు మనకి మన మాక్టే సిరీస్లో ఫస్ట్ పేపర్లోనే ఉంది ఫస్ట్ బిట్ వచ్చేసరికి జీ ట్వంటీ సబ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి ఎక్కడ జరిగింది జీ ట్వంటీ సబ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి ఏ దేశంలో జరిగిందని అడిగారండి ఆన్సర్ వేసరికి ఇటలీ అండి ఆన్సర్ వచ్చరికి ఇటలీ ఇటలీ క్యాపిటల్న రోంలో జీ ట్వంటీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి అనేది జరగడం జరిగింది జీ ట్వంటీ సభ్యదేశాలు వచ్చేసరికి అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా జర్మనీ ఫ్రాన్స్ ఇండియా ఇండోనేషియా ఇటలీ జపాన్ మెక్సికో రష్యన్ ఫెడరేషన్ సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా టర్కీ యూకే మరియు యుఎస్ ఇవన్నీ కూడాను ప్రజెంట్ జీ ట్వంటీ సభ్యదేశాలండి ప్రస్తుతం జీ ట్వంటీలో పంతొమ్మిది సభ్యదేశాలు అనేవి ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ పెట్టేసరికి ప్రెసిడెంట్ గవర్నర్ని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారని అడిగారండి ప్రెసిడెంట్ గవర్నర్ని ఏ ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారని అడిగారండి ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా ప్రెసిడెంట్ గవర్నర్ని నియమించడం జరుగుతుంది ఈ బిడ్స్ అన్నీ కూడా చెప్పినప్పుడు అన్ని బిడ్స్ కూడా మీకు ఆల్రెడీ మాక్టర్ సిరీస్లో ఉన్నాయో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మాక్టర్ సిరీస్ యొక్క ప్రైజ్ వచ్చరికి హండ్రెడ్ రూపీస్ అండి లింక్స్ అనేవి మన కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ వచ్చేసరికి యాభై రెండవ టైగర్ రిజర్వ్ ఏది భారతదేశంలోని యాభై రెండవ టైగర్ రిజర్వ్ ఏది అని అడిగారండి ఆన్సర్ వచ్చేసరికి రామ్గర్ విసిదేశ్వరి టైగర్ రిజర్వ్ అండి ఆన్సర్ వచ్చేసరికి రామ్గర్ విసువరి టైగర్ రిజర్వ్ అండి ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి రామ్గార్ విశదేశ్వరి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి భారతదేశంలో ప్రాజెక్ట్ ట్యాగర సరికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్టార్ట్ అయింది అని గుర్తుపెట్టుకోండి ప్రాజెక్ట్ ట్యాగ్రోస్ సరికి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు అండి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ ఇదోసరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రాజెక్ట్ ట్యాగరస్ సరికి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేయడం జరిగింది ఇదని చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ లాంచ్ చేశారంటే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రజెంట్ ఇప్పుడు టైగర్ రిజర్వ్ అంత అది నేషనల్ పార్క్గా ఉండేది అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుండి మనకి థర్డ్ షిఫ్ట్లోని బిట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఈ బిట్ మనకి సిక్స్టీన్త్ నవంబర్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగిన బిట్ అండి ఇది మన పేపర్లోని ఎక్స్ప్లెనేషన్లో కూడా మీకు లభిస్తుంది బిట్ అనేది ఎక్స్ప్లెనేషన్లో మీకు ఈ బిట్ గురించి మనం ప్రొవైడ్ చేసామన్నమాట బిట్ వచ్చేసరికి బ్యాంబూ డ్యాన్స్ ఇజ్ ఏ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ బ్యాంబు డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన జానపద అని అడిగారండి ఆప్షన్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను కింద కామెంట్ బాక్స్లో కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పండి నేను ఒక టూ సెకండ్స్ అనేది గ్యాప్ ఇచ్చి మీకు చూస్తాను ఆప్షన్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ త్రిపుర మహారాష్ట్ర మిజోరాం ఈ నాలుగు ఆప్షన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందంట వీటిలో కరెక్ట్ ఆన్సర్నే మీరు ఎంచుకోండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది రిపీటెడ్ అడిపి కాబట్టి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఆన్సర్ వచ్చేసరికి మిజోరం అండి ఆన్సర్ వచ్చేసరికి మిజోరం బ్యాంబూ డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ఫేమస్ జానపద నృత్యం అంటే మిజోరానికి చెందిన ఫేమస్ జానపద నృత్యం అండి ఆన్సర్ వచ్చేసరికి మిజోరాం ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో కోచ్లకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది భారతదేశంలో కోచ్లకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది ఆన్సర్ వచ్చేసరికి ద్రోణాచార్య అవార్డు అండి ఆన్సర్ వచ్చరికి ద్రోణాచార్య అవార్డు స్పోర్ట్స్ కోచ్కి ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసరికి ద్రోణాచార్య అవార్డు అండి ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే విడో రీమ్యారేజ్ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేశారు విడో రీమ్యారేజ్ యాక్ట్ వాస్ పాస్డ్ బై విత్ ఇయర్ వితంతు పునర్వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో పాస్ చేశారని అడిగారంట అండి ఆన్సర్ ఒకసరికి పద్దెనిమిది వందల యాభై ఆరు అండి ఆన్సర్ వచ్చరికి పద్దెనిమిది వందల యాభై ఆరు ఈ యాక్ట్ని ఎవరు పాస్ చేశారంటే లార్డ్ కన్నింగ్ అండి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కన్నింగ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది ఆన్సర్ ఒకసరికి లార్డ్ కన్నింగ్ గవర్నర్ జనరల్ అడిగితే అదేవిధంగా విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం పోరాటం ఈశ్వర ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండి గుర్తుపెట్టుకోండి విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం పోరాటం చేసిన వ్యక్తి వస్తరికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సిమిలర్ బిట్టే మీకు ఇంకోటి చెప్తాను సతీష్ సాగహన్ అండి దీన్ని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పాస్ చేయడం జరిగింది ఈ యాక్ట్ని గుర్తుపెట్టుకుని సతీ సాగమన యాక్ట్ని అంటే సతీ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేశారు అంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పాస్ చేయడం జరిగింది అప్పటి గవర్నర్ జనరల్ సరికి విలియం బెంటింగ్ అండి అదేవిధంగా దానికోసం పోరాటం చేసిన వ్యక్తి వేసరికి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి ఒకసరికి రాజా రామ్మోహన్ రాయ్ అండి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ పేపర్లు ఎక్కడ ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్తే హూ రిటర్న్ ద బుక్ ఎగ్జామ్ వారియర్స్ ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ అండి చాలా డెడ్ బిట్ అండి ఆన్సర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇక్కడ నుండి సెకండ్ షిఫ్ట్లోని బిట్స్ అండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ బిట్ వచ్చేసరికి డ్యూరెండా కప్ అనేది ఏ క్రీడకు సంబంధించినది డ్యూరెండా కప్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్ ఆన్సర్ వచ్చరికి ఫుట్బాల్ అండి డ్యూరెండా కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించిన ఒక టోర్నమెంట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఎల్ కిడ్స్ స్పాన్సర్ ఎవరు మనకి ఇంతమంది స్విఫ్ట్లో ఐపీఎల్ యొక్క ఆఫీసర్లు స్పాన్సర్ అడిగారు ఇప్పుడు వచ్చి ఐపీఎల్ యొక్క కిట్ స్పాన్సర్ అవ్వడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ రాసిన మన దాంట్లో మార్క్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బిట్స్ అన్నీ కూడాను ఆల్రెడీ మనం మార్క్ టెస్ట్లో ప్రొవైడ్ చేశాం మీకు డైరెక్ట్ క్వశ్చన్గా కానీ కింద ఎక్స్ప్లెనేషన్లో కానీ మీకు అన్ని బిట్స్ ఆన్సర్ దొరుకుతున్నాయి చూడండి ఐపీఎల్ యొక్క కిట్ స్పాన్సర్ ఎవరు ఐపీఎల్ యొక్క కిట్స్ స్పాన్సర్ ఎవరు అండి ఎంపీఎల్ అండి భారతదేశం యొక్క జెర్సీ మీద ఎంపైర్ అదేవిధంగా బైజూస్ రెండు ఉంటాయి బైజూస్ వచ్చేసరికి అఫీషియల్ స్పాన్సర్ అండి ఎంపీఎల్ వచ్చేసరికి భారతదేశం యొక్క కిట్ స్పాన్సర్ అదేవిధంగా భారతదేశంలో జరిగే ట్రోఫీస్ అన్నిటికి కూడాను ట్రోఫీ స్పాన్సర్ వచ్చేసరికి పేటిఎం అండి గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే నెక్స్ట్ వచ్చేసరికి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందని అడిగారండి ఆన్సర్ వచ్చేసరికి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వస్తే మనకి ప్యారిస్లో ఉందండి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉందండి ప్యారిస్లో ఉండడం జరిగింది అదేవిధంగా యునెస్కోని ఎప్పుడు ఫార్మ్ అయిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫామ్ అవ్వడం జరిగింది యునెస్కో ఎప్పుడు ఫామ్ అయిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫామ్ అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉందండి పాలి ఉమరిగర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ యొక్క విజేత అవార్డు ఈ అవార్డు వచ్చేసరికి మనకి బీసీసీ ప్రొవైడ్ చేసే అవార్డు అండి ఇది ఇది అవార్డుని అత్యధిక సార్లు వేసరికి విరాట్ కోహ్లీ అందుకోవడం జరిగింది మొత్తం ఐదు సార్లు విరాట్ కోహ్లీ అందుకున్నాడు అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఈ అవార్డుని కలుసుకున్న వ్యక్తి వేసరికి జస్ప్రిత్ బూమ్రా అండి ఆన్సర్ వచ్చరికి జస్ప్రిత్ బూమ్రా అండి ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే మనకి ఇంగ్లీష్ నుంచి దొరికిన ఏకైక బిట్ వస్తే థాట్ షిఫ్ట్లో బిట్ అండి సినినం దొరికింది ఆ సినినానం వచ్చేసరికి మార్వులెస్ అండి మార్వులస్కి సినిం అడిగారు మార్వులెస్ అంటే ఏంటండి అద్భుతం అద్భుతానికి పర్యాయ పదాలు అంటే మనకి ఎలా చెప్తామండి అసలు అద్భుతం అంటే ఏంటండి మన ఊహకి అందనిది మన అంచనా వేయనిది అద్భుతం అవుతుంది దానికి సిమిలర్గా ఉన్న పదాలు ఏదైనా మనం ఆప్షన్లో ఉంటే పెట్టొచ్చు సమ్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను అమేజింగ్ అన్బిలీవబుల్ ఇలాంటి పదాలు ఏమన్నా ఉన్నట్టయితే మీకు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆప్షన్స్ నాకు తెలియదు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుందండి దయచేసి ఇరవై మూడో తారీఖు ఎవరైతే రాస్తున్నారు ఎగ్జామ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కానీ సారీ కింద కామెంట్ బాక్స్లో అయినా కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్స్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి అక్కడైనా కానీ మీరు క్వశ్చన్స్ అన్ని షేర్ చేయొచ్చండి మీరు షేర్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీకు వీడియో ద్వారా మీకు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు కనుక తీసుకోలేదో వారందరూ కూడా వెంటనే ఫోర్ జీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకొని ఎగ్జామ్స్ అనేవి రాయండి అవి మీకు చాలా బాగా యూజ్ చేయడం జరుగుతుందండి ఆల్ ది బెస్ట్ అందరికి కూడా